పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి పథకం ఒక వరం లాంటిదన్నారు చొప్పదండి ఎమ్మెల్యే బొడుగే శోభ. వారి వివాహాల్లో సీఎం కేసీఆర్ ఒక మేనమామగా అండగా ఉండేందుకు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే బొడిగే శోభ ముఖ్య అతిథిగా హాజరై 81 మంది అర్హులైన లబ్దిదారులకు 67,87,044 రూపాయల చెక్లను పంపిణీ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. అంతకుముందు అదే మండలంలోని తడగొండలో సుమారు 10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. వర్దిల్లాలి శోభకగలన గారి నాయకత్వం పేదింటి ఆడబిడ్డల వివాహాలు తల్లిదండ్రులకు భారం కావద్దని సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు ఎమ్మెల్యే శోభ. పోరాడి సాధించుకున్న తెలంగాణలో బడుగు బలహీన వర్గాల అభివృద్ది కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఇందుకోసం అనేక సంక్షేమ పథకాలను చేపట్టారని, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ మొత్తం కూడా వర్షాకాలం అయితే బురద ఉన్నది అని, మరి ఒక ఎమ్మెల్యేగా ఇవాళ 30 లక్షల సీసీ రోడ్లు పెట్టుకోవడం జరిగింది. అంటే 40 లక్షల సీసీ రోడ్డు భూమి పూజలు. ఎక్కువ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. కానీ ఈ కళ్యాణలక్ష్మి ఇవ్వాలి, పేద బిడ్డలను ఆదుకోవాలనే ఆలోచన ఏ ప్రభుత్వానికి కానీ ఏ ముఖ్యమంత్రి గారికి కానీ రాలేదు. ఇవాళ కళ్యాణలక్ష్మి షాది ముబారక్ తీసుకొచ్చినాం. దీంట్లో రెడ్డీలు కూడా తెల్ల కారట్ ఉంటే, తెల్ల రేషన్ కార్డు ఉంటే రెడ్డీలకు కూడా ఇస్తాం, వెలుమొల్లకి ఇస్తాం, బ్రాహ్మణులకు కూడా ఇస్తాం. ఎవరన్నా కానీ ఇవ్వండి. వైట్ రేషన్ కార్డు ఉండి వాళ్ళ బిడ్డ పెళ్లి చేసుకుంటే కళ్యాణలక్ష్మి షాది ముబారక్ ఇస్తున్నాం.